33 కాటాలు అనుమతిస్తే సార్ రైతులు అందరూ ధర్నా చేసామండి. అప్పుడు మళ్ళీ 44 కాటాలు అన్నారండి. ఇవన్నీ నూతన నీళ్ళని సార్ తెచ్చి పెళ్లి చేయడానికి ఇక్కడ ఆ నెల్లు శ్రమించి పండితే ధాన్యం పడుతుందండి. ఎంత ధాన్యం పడితే అంత ధాన్యం కొనాలి కానండి. 33 కొనండి, 34 కొనండి అంటే ఉన్న ధాన్యం నదిలో ఇసుకండి తెచ్చిపోయేదాక మేము ఎంతకాలం పండిస్తే మాకు వస్తుందండి. మాకు ఎంత పండించామో అంత కొనాలండి. అలా 10 రోజులు ఎక్కకపోయింది ఎక్కడ మేము దొప్పు వచ్చేయట్లేదండి. నదులు ఇసుక కాదండి, కోరికలు కంకర కాదండి తెచ్చేయడానికి. నూతన నీళ్ళు కాదండి మేము తెచ్చే ఇక్కడ పెట్టడానికి. ఎంత పండితే అంతా కొనాలి కానీ 33 కొనండి అని పాయిన్ చెప్పు, 44 కొనండి పాయిన్ చెప్పు. ఈ లోపల వాతావరణం వర్షాలు వచ్చేసండి రైతులంతా దొరికేసారండి. ముందుకుంటే సమస్య లేదు సార్. దీని అమ్మ రైతులు ధర్నా చేసేదాకా వెళ్ళి అమ్మఆర్ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చేదాకా వెళ్తే అప్పుడు 44 అన్నారండి. 44 మా పాయింట్ లేవు, ఐ లేవు, ఈ లేవు అన్నారండి. తీరొచ్చేసరికి సార్ ఈ వర్షాలు వచ్చేసినాయండి. ఈ వర్షాలు వచ్చాక మీరు వచ్చారండి, ఇలా లోడింగ్ వచ్చేస్తున్నారు సరి ఇక్కడ మీరు వచ్చారండి. మన చంద్రబాబు నాయుడు కూడా వచ్చారండి. మరి రైతు ప్రభుత్వం అందరూ ఏం చేస్తున్నారండి? అసలు రైతు ప్రభుత్వం ఏం చేస్తున్నారండి? రైతు ప్రభుత్వం 3000 కోట్లతో నిధి ధర కలిసి ఏదో పెట్టాడండి ఆయన. ఎవరు సీఎం గారు ఆ నిధి ఏమైందండి? రైతులు ఎక్కడ నష్టపరిహారండి? ఎక్కడ ఉంది సార్? ఇలా మీరు వచ్చినప్పుడు చంద్రబాబు వచ్చిన ధాన్యం కొంటే రైతులు ఏం చేయాలి? మీరు ఎన్ని రూపాయలు వెళ్తారు సార్? 800 తిరుగుతారు, 800 మీరు ధాన్యం కనిపిస్తారు, 800 మీరు ధాన్యం కనిపిస్తారు సార్. మీరు 800 ధాన్యం కనిపిస్తారు. మీరు 33 కాటాలు అనుమతిస్తే సార్ రైతులందరూ ధర్నా చేసామండి. అప్పుడు మళ్ళీ 44 కాటాలు అన్నారండి. ఇవన్నీ నూతన నీళ్ళని సార్ తెచ్చి పెళ్లి చేయడానికి ఇక్కడ ఆ నెల్లు శ్రమించి పండితే ధాన్యం పడుతుందండి. ఎంత ధాన్యం పడితే అంత ధాన్యం కొనాలి కానండి. 33 కొనండి, 34 కొనండి అంటే ఉన్న ధాన్యం నదిలో ఇసుకండి తెచ్చిపోయేదాకా మేము ఎంతకాలం పండిస్తే మాకు వస్తుందండి. మాకు ఎంత పండించామో అంత కొనాలండి. అలా 10 రోజులు ఎక్కకపోయింది ఎక్కడ మేము దొప్పు వచ్చేయట్లేదండి. నదులు ఇసుక కాదండి, కోరికలు కంకర కాదండి తెచ్చేయడానికి. నూతన నీళ్ళు కాదండి మేము తెచ్చే ఇక్కడ పెట్టడానికి. ఎంత పండితే అంతా కొనాలి కానీ 33 కొనండి అని పాయిన్ చెప్పు, 44 కొనండి పాయిన్ చెప్పు. ఈ లోపల వాతావరణం వర్షాలు వచ్చేసండి రైతులంతా దొరికేసారండి. సార్ దీని అమ్మ రైతులు ధర్నా చేసేదాకా వెళ్ళి అమ్మఆర్ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చేదాకా వెళ్తే అప్పుడు 44 అన్నారండి. 44 పాయింట్ లేవు, ఐ లేవు, ఈ లేవు అన్నారండి. తీరొచ్చేసరికి సార్ ఈ వర్షాలు వచ్చేసినాయండి. ఈ వర్షాలు వచ్చాక మీరు వచ్చారండి, ఇలా లోడింగ్ వచ్చేస్తున్నారు సరి ఇక్కడ మీరు వచ్చారండి. మన చంద్రబాబు నాయుడు కూడా వచ్చారండి. మరి రైతు ప్రభుత్వం అందరూ ఏం చేస్తున్నారండి? అసలు రైతు ప్రభుత్వం ఏం చేస్తున్నారండి? రైతు ప్రభుత్వం 3000 కోట్లతో నిధి ధర కలిసి ఏదో పెట్టాడండి ఆయన. ఎవరు సీఎం గారు ఆ నిధి ఏమైందండి? రైతులు ఎక్కడ నష్టపరిహారండి? ఎక్కడ ఉంది సార్? ఇలా మీరు వచ్చినప్పుడు చంద్రబాబు వచ్చిన ధాన్యం కొంటే రైతులు ఏం చేయాలి? మీరు ఎన్ని రూపాయలు వెళ్తారు సార్? 800 తిరుగుతారు, 800 మీరు ధాన్యం కనిపిస్తారు, 800 మీరు ధాన్యం కనిపిస్తారు సార్. మీరు 800 ధాన్యం కనిపిస్తారు. మీరు 33 కాటాలు అనుమతిస్తే సార్ రైతులందరూ ధర్నా చేసామండి. అప్పుడు మళ్ళీ 44 కాటాలు అన్నారండి. ఇవన్నీ నూతన నీళ్ళని సార్ తెచ్చి పెళ్లి చేయడానికి ఇక్కడ ఆ నెల్లు శ్రమించి పండితే ధాన్యం పడుతుందండి. ఎంత ధాన్యం పడితే అంత ధాన్యం కొనాలి కానండి. 33 కొనండి, 34 కొనండి అంటే ఉన్న ధాన్యం నదిలో ఇసుకండి తెచ్చిపోయేదాక మేము ఎంతకాలం పండిస్తే మాకు వస్తుందండి. మాకు ఎంత పండించామో అంత కొనాలండి. అలా 10 రోజులు ఎక్కకపోయింది ఎక్కడ మేము దొప్పు వచ్చేట్లేదండి. నదులు ఇసుక కాదండి, కోరికలు కంకర కాదండి తెచ్చేయడానికి. నూతన నీళ్ళు కాదండి మేము తెచ్చే ఇక్కడ పెట్టడానికి. ఎంత పండితే అంతా కొనాలి కానీ 33 కొనండి అని పాయిన్ చెప్పు, 44 కొనండి పాయిన్ చెప్పు. ఈ లోపల వాతావరణం వర్షాలు వచ్చేసండి రైతులంతా దొరికేసారండి. ముందుకుంటే సమస్య లేదు. ముందుకుంటే సమస్య లేదు సార్. దీని అమ్మ రైతులు ధర్నా చేసేదాకా వెళ్ళి అమ్మఆర్ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చేదాకా వెళ్తే అప్పుడు 44 అన్నారండి. 44 పాయింట్ లేవు, ఐ లేవు, ఈ లేవు అన్నారండి. తీరొచ్చేసరికి సార్ ఈ వర్షాలు వచ్చేసినాయండి. ఈ వర్షాలు వచ్చాక మీరు వచ్చారండి, ఇలా లోడింగ్ వచ్చేస్తున్నారు సరి ఇక్కడ మీరు వచ్చారండి. మన చంద్రబాబు నాయుడు కూడా వచ్చారండి. మరి రైతు ప్రభుత్వం అందరూ ఏం చేస్తున్నారండి? అసలు రైతు ప్రభుత్వం ఏం చేస్తున్నారండి? రైతు ప్రభుత్వం 3000 కోట్లతో నిధి ధర కలిసి ఏదో పెట్టాడండి ఆయన. ఎవరు సీఎం గారు ఆ నిధి ఏమైందండి? రైతులు ఎక్కడ నష్టపరిహారండి? ఎక్కడ ఉంది సార్? ఇలా మీరు వచ్చినప్పుడు చంద్రబాబు వచ్చిన ధాన్యం కొంటే రైతులు ఏం చేయాలి? మీరు ఎన్ని రూపాయలు వెళ్తారు సార్? 800 తిరుగుతారు, 800 మీరు ధాన్యం కనిపిస్తారు, 800 మీరు ధాన్యం కనిపిస్తారు సార్. మీరు 800 ధాన్యం కనిపిస్తారు. మీరు